అబ్జర్వేషన్ అది 13 1 out of 14 లో 13 సీట్లలో వైసీపీ ఒక సీట్లో మాత్రమే, అది కూడా స్వల్ప ఆధిక్యంలో టీడీపీ కొనసాగుతోంది. వెల్కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ కడప, ఇట్స్ ఎ క్లీన్ స్వీప్ కడప. కడప నుంచి మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం అందించేందుకు లైవ్ లో ఉన్నారు. విజయ్, ఆంధ్రప్రదేశ్కి కాబోయే ముఖ్యమంత్రి ప్రస్తుతం పులివెందుల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 91,000 భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. గత 2014లో ఆయనకి 74,500 మెజార్టీ వస్తే ఈసారి 91,000 మెజార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. మొత్తం 30 రౌండ్లు పూర్తయ్యేసరికి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి 91,000 భారీ మెజార్టీతో ఆయన గెలుపొందారు. కడప జిల్లాకు సంబంధించి 10కి 10 సీట్లు ఈరోజు వైసీపీ స్వీప్ చేసింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి సైతం 2,80,000 పైక మెజార్టీతో ఆయన ముందంజలో ఉన్నారు. ఆయన మెజార్టీ ఖచ్చితంగా 3 లక్షలు దాటే అవకాశం కనిపిస్తుంది. కడప జిల్లాలో ఫ్యాన్ సునామీ సృష్టిందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే 10కి 10 స్థానాలు గెలిచింది. దాదాపు 2014లో 9 స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తే ఈసారి 10కి 10 స్థానాల్లో పూర్తి స్థాయిలో విజయం సాధించింది. అటు పూర్తిగా మనం ఒకసారి అన్ని అసెంబ్లీకి సంబంధించినటువంటి, కడపకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఒకసారి రిజల్ట్ చూస్తే పులివెందుల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు 91,000 మెజార్టీతో ఆయన గెలుపొందారు. రాజంపేటలో మేడ మల్లికార్జున్ రెడ్డి దాదాపు 31,868 ఓట్ల మెజార్టీలో ఆయన ఉన్నాడు. ఇంకా ఈ ఎంటైర్ 10 స్థానాల్లో కూడా ఇప్పటికీ పూర్తి స్థాయిలో వీళ్ళంతా కూడా ఆధిక్యంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఈ బద్వేల్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెంకట సుబ్బయ్య 47,000 ఓట్లతో ఆయన విజయం సాధించారు. మైదుకూరు వైసీపీ అభ్యర్థి రఘురామరెడ్డి 28,000 ఓట్లతో మెజార్టీతో ఆయన విజయం సాధించారు. ప్రస్తుతం రైల్వే కోడూరు కొడుమూరు శ్రీనివాసులు 25,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇంకొక 2 రౌండ్ల పాటు అక్కడ కౌంటింగ్ కొనసాగిస్తుంది. ప్రస్తుతం జమ్మలమడుగు దాదాపు 22 రౌండ్లు పూర్తయ్యాయి. 47,557 ఓట్ల మెజార్టీలో ఉన్నారు. పొద్దుటూరులో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి 43,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం ఎంటైర్ కడప జిల్లాకు సంబంధించి ఎవరి మెజార్టీ చూసినా 40,000 పైగానే ఉంది. జగన్మోహన్ రెడ్డికి అయితే 91,000 చిల్లరపై ఇంకా 2 బాక్సులు ఓపెన్ చేయాల్సి ఉంది. 30 రౌండ్ కంప్లీట్ అయిపోయింది, ఇంకో 2 బాక్సెస్ ఉన్నాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో 91,000 మెజార్టీ వచ్చిందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా అసెంబ్లీకి సంబంధించి అందరూ వేలల్లో మెజార్టీ ఉంది. ఇక పార్లమెంట్కి సంబంధించి కడప పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన అవినాష్ రెడ్డికి దాదాపు 285,000 మెజార్టీ ఇప్పటికీ ఉంది. ఇంకొక 30-40,000 మెజార్టీ కూడా ఆయనకు పెరిగే అవకాశం కనిపిస్తుంది. 3 లక్షల మార్క్ అయినా దాటే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడే మరొక ఎంపీ కాన్స్టిట్యున్సీ రాజంపేట ఉంది. మిథున్ రెడ్డికి సంబంధించి 3 కాన్స్టిట్యున్సీస్ ఇక్కడ ఉన్నాయి. ఆయన కూడా ఇక్కడ 1 లక్షకు పైగా ఓట్ల మెజార్టీని తెచ్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా కడప జిల్లా మొత్తం కూడా వైసీపీ స్వీప్ చేసింది. ఫ్యాన్ గాలికి పూర్తిగా 10కి 10 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 పార్లమెంట్ స్థానాలు ఇక్కడ గెలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 8 స్థానాలు గెలిచినట్టుగా ప్రకటించారు. ఇంకొక అటు రాజంపేట రైల్వే కోడ్తో పాటుగా రాజంపేట మరికొద్ది సేపట్లో వాటి గెలుపును కూడా ప్రకటించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది.